మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా పితరుల దినములలో రాజులు చేసినటువంటి హేయమైన క్రియలు ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోయాయి ప్రభువ. దయచేసి ఆ రోజుల్లో నా తండ్రి ప్రజలు ప్రభ ఉన్నత స్థలముల మీద బలులర్పిస్తూ తండ్రి వారి కుమారులను అగ్ని మంటల మధ్యలో నడిపిస్తూ వచ్చారు. యూదా రాజులు, ఇస్రాయేలు రాజులు చేసినటువంటి తప్పితాలని చేస్తూ వచ్చారు. వెండి బంగారాలను తీసుకెళ్ళి ఇతర రాజులకు వచ్చి యుద్ధాలు చేయిస్తూ వచ్చారు. మందిరంలో బంగారాన్ని తీసుకెళ్ళి ఇతర రాజులకు ఇచ్చారు. అహాసు దమస్కు నుండి తీసుకొచ్చిన ఆ బలిపీఠాన్ని తాను కట్టించి ఈ మందిరంలో ఉన్నటువంటి యెహోవా సన్నిధిని ఉన్న ఇత్తడి బలిపీఠము మందిరం ముంగిట స్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకు యెహోవా మందిరమునకు మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాన్ని ఉత్తర పార్శ్వమందు దాన్ని ఉంచాడు. ప్రియులారా, గమనించాలి, తాను కట్టించిన బలిపీఠాన్ని ఉత్తర పార్శ్వమునందు అని, ఉత్తర భాగమునందు అని. దేవుని మందిరములో ఉన్న ఇత్తడి బలిపీఠాన్ని తొలగించారు. ఉత్తర పార్శ్వము అంటే ఉత్తరము అనగా పరలోకము అని అర్థం. బైబిల్లో భక్తుడి రీతిగా సెలవిస్తాడు, ఉత్తరాన మహారాజు పట్టణము సియోను పర్వతం మీద ఉన్నది, అది భూమి మీద ఉన్న సకల ప్రజలకు సంతోషాన్ని కలగజేస్తుందని చెప్పాడు. కాబట్టి ఉత్తరాన దేవుని యొక్క పట్టణం యెరూషలేము పరలోకము ఉంది. ఈ వ్యక్తి తాను కట్టించిన బలిపీఠాన్ని ఉత్తర పార్శ్వమునందు ఉంచాడు, పరలోక స్థానంలో ఉంచాడు. అంటే ఈ బలిపీఠము దగ్గర బలులు అర్పిస్తే పరలోకానికి వెళతారు అని. దేవుని సన్నిధానంలో ఉన్న ఇత్తడి బలిపీఠాన్ని తొలగించేశాడు. అయ్యలారా, ఈరోజు చాలామంది వారికి ఇష్టం వచ్చిన బలిపీఠాలు కట్టుకుంటున్నారు. చూడండి, మీకు అర్థమవటానికి చెప్తాను. బలిపీఠాలంటే మనము ఆలోచించవలసిన విషయం, ఒకటి, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా సిఎస్ఐ వారు ఒక బోధను చేస్తారు. వారి బోధలో పాపక్షమాపణ గురించి ఏం బోధిస్తారో వారికి తెలుసు. బ్యాప్టిస్ట్ వారు ఒక బోధ బోధిస్తారు, పాపక్షమాపణ కొరకు వారు ఏం బోధిస్తారో వారికి తెలుసు. భక్త సింగ్ వారు పాపక్షమాపణ కొరకు వారేం బోధిస్తారో వారికి తెలుసు, వారిది ఒక బలిపీఠం. పెంతుకోస్తు వారు పాపక్షమాపణ కొరకు వారేం బోధిస్తారో వారిది ఒక బలిపీఠం. మందిరంలో ఉన్న ఇత్తడి బలిపీఠమును ప్రక్కకు తీసివేసి ఉత్తర పార్శ్వమందు తాను చేసిన బలిపీఠమును ఆయన పెట్టి అక్కడ దహన బలులను, నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలిపశువుల రక్తమును దాని మీద ప్రోక్షించాడని వాక్యము సెలవిస్తుంది. ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, ఒకవేళ ఈ రోజున చాలామంది రకరకాలైన బలిపీఠాలు కట్టుకున్నారు. మన పితరుల కాలంలో ఇస్రాయేలీల 12 గోత్రాలకు ఒకే మందిరం, ఒకే యాజకుడు, ఒకే బలిపీఠం. బలిపీఠంతో పాటు ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఉపకరణములన్నీ కూడా ఒక వ్యక్తిని ఆత్మీయంగా నడిపిస్తూ మందసం దాకా తీసుకెళ్తాయి. బలిపీఠం తరువాత గంగాళం, శుద్ధీకరణ. గంగాళం తరువాత సముఖపు రొట్టెల బల్ల, వాక్యానుసారమైన జీవితం. దాని తర్వాత బంగారపు ధూప వేదిక, ప్రార్థన అనుభవం.
దాని తరువాత బంగారపు దీపవృక్షం, ఆత్మ నింపుదల, దాని తరువాత మందసపు పెట్టె, దైవ ప్రత్యక్షత. ఈ రీతిగా దేవుని మందిరంలో బలిపీఠము దగ్గర నుండి మందసపు పెట్టె వరకు ఒక క్రమమైన పద్ధతిలో ఈ ఉపకరణాలు ఉన్నాయి. ఈ రోజున ఆ బలిపీఠాన్ని తీసివేసి ప్రజలు ఉత్తర పార్శ్వమున పరలోక భాగంలో బలిపీఠాన్ని కట్టారు. అంటే మా సంఘంలోనే పరలోకం ఉంది, మేమే పరలోకానికి వెళతాము అని ఒక్కొక్కరు ఒక్కొక్క బలిపీఠాన్ని కట్టుకున్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. ఒకవేళ ఈ మాటలు మీకు అర్థమైతే, అక్కడ మీరు వెడుతున్న సహవాసంలో ఇత్తడి బలిపీఠం ఉందా, దాన్ని తీసివేశారా ఆలోచన చేయి. ఇత్తడి బలిపీఠము యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. అంటే తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో దాన్ని పొదిగించి ఉంటారు. ఆ రీతిగా యేసు ప్రభుల వారి మానవత్వము, క్రీస్తు ప్రభుల వారి దైవత్వము, ఈ రెండు కూడా ఇమడ్చబడి ఉన్నాయి. యేసు ప్రభుల వారి మానవత్వాన్ని గూర్చి భక్తుడైన యోహాను గారు ఈ రీతిగా చెప్పాడు, ఆయన మనుష్య కుమారుడు అని. రెండవది ఇత్తడిని గూర్చి మాట్లాడుతూ ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు. అంటే మనుష్య కుమారుడుగా మన పాపాల కొరకు ప్రాణం పెట్టిన వాడని, దేవుని కుమారుడుగా ధవళ సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాడని. ధవళ సింహాసనం మీద కూర్చొని ప్రపంచంలో ప్రతి వారికి తీర్పు తీరుస్తాడని చెప్పబడిన సత్యం అది. కాబట్టి అటువంటి ఇత్తడి బలిపీఠమును తీసివేసి తాను తయారు చేసిన బలిపీఠాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. ప్రియులారా గమనించాలి, అహాసు ఆ రీతిగా చేస్తూ వచ్చాడు. ఈ రోజున మనం కూడా అదే చేస్తూ ఉన్నాము. మొదట చెప్పాను బేతేలులో బంగారు దూడానని. ఈరోజు దేవుని మందిరాలలో బంగారు దూడలు ఉన్నాయి. బాగా వినాలి, దేవుని మందిరం దేవుడు లేడు, బంగారు దూడలు ఉన్నాయి. అంతేకాదు దానులో కూడా, అంటే దాను అంటే న్యాయాధిపతి, న్యాయాధిపతి యేసుప్రభుల వారు, యేసుప్రభుల వారికి ప్రతిగా బంగారు దూడలు ఉన్నాయి. ఈరోజు మనమే తీర్పు తీర్చేస్తూ ఉన్నాం. వారు వెళ్ళరు పరలోకానికి, వీరు వెళ్ళరని మనమే తీర్పులు చెప్తూ ఉన్నాం. ఇవన్నీ జరగడం లేదా, ఇవన్నీ మీరు వినడం లేదా, దయచేసి ఆలోచించండి. ఎంతోమంది ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను కొన్ని సంఘాల పేర్లే చెప్పాను. ఆ విషయంలో మీకు అర్థమవటానికే వాటిని కించపరచాలని కాదు. ప్రియులారా గమనించాలి, నేను కూడా బేతేలులోనే ఉన్నాను. అయితే ఈ బేతేలులో నేను బంగారు దూడ కాకూడదు. ఇక్కడ బేతేలులో సర్వశక్తిమంతుడైన దేవుడే ఉండాలి, యేసుప్రభుల వారే ఉండాలి. నేను ప్రక్కకు వెళ్ళాలి, ప్రభుల వారు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన నామమునకే ఘనత, ఆయన నామమునకే మహిమ ప్రభావాలు. మనం ఎప్పుడు కూడా ఆయన మహిమని, ఆయన ఘనతని, ఆయనకున్నటువంటి ప్రభావమును మనము దొంగిలించకూడదు. ఆ రీతిగా చేస్తే నీ ఒక బంగారు దూడవి. ఆలోచన చేయి, ప్రభు స్థానం ప్రభువుకే ఉండాలి, మనస్థానం మనకుండాలి. అంతేకాని మనస్థానంలో ప్రభువుని పెట్టి ప్రభు స్థానంలో మనముంటే నీ ఒక బంగారు దూడవనే మాట మర్చిపోవద్దు. నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో, ఎంత దేవుని ప్రజల్ని మోసం చేస్తున్నావో ఆలోచించు. చూడండి, ఇజ్రాయేలుల 12 గోత్రాలకు బలిపీఠము ఒక్కటే.
అయితే ఈ రోజున ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క బలిపీఠం ఉంది. దేవుని పిల్లలు ఆ సంఘాలకు మనం వెళ్ళి చూస్తే వారి పద్ధతులు, వారు బోధించే బోధలు, వారి ఆచరించే ఆచారాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లలు మీరు బాగా గమనించాలి. ఈరోజున చాలా మట్టుకు ప్రతి సంఘము ఎక్కువగా ధనానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా డబ్బు డబ్బని దైవ సేవకులు మాట్లాడడం వింటూ ఉన్నాం. అటువంటి పరిస్థితి చాలామంది జీవితాల్లో ఉన్నాయి. ఈ ఉదయకాలమందు నేను చెప్పిన ఈ మాటల్ని జాగ్రత్తగా మీ హృదయంలో భద్రపరుచుకొని మీ జీవితాలు మనం కట్టుకున్న బలిపీఠం దగ్గర కాకుండా ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠము దగ్గర మనము బలులు అర్పించాలి. నైవేద్యము, పానార్పణము అక్కడ అర్పించాలి. అంతేకాని నీవెప్పుడు బలిపీఠాన్ని కాలేవు. దేవుడు ఆ కృప నీకును, వచ్చేటటువంటి సహోదరులకు ఆ కృపామయుడైన దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.